ప్రోగ్రామ్ మీకు అందరికీ కూడా తెలిసిందే. గడిచిన వారం రోజులుగా మనము మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలలు మొదలుకొని యూపీ స్కూల్స్, హై స్కూల్స్ అన్నింటిలో కూడా శిక్ష సప్తాహ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా పిల్లలందరినీ కూడా అన్ని యాక్టివిటీస్లో మోటివేట్ చేసి పిల్లలకు నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అన్నీ కూడా జరుగుతాం. నిన్నటి రోజులు చూస్తుంటే కూడా మనం టెక్నాలజీ పైన, అదేవిధంగా ఆ ముందు రోజు మనము మ్యాథ్స్ డే అనేసి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము. అదేవిధంగా ఫస్ట్ రోజు కూడా కొన్ని యాక్టివిటీస్ చేసినాం. ఈరోజు వచ్చి సిక్స్త్ డే, ఏదో క్లబ్ ఫార్మేషన్. ఇది ముఖ్యంగా ఏ స్కూల్లో చేస్తారంటే ఎక్కువగా జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఎక్కువ ప్లేస్ ఉంటుంది, సఫిషియెంట్గా ప్లేస్ గ్రౌండ్ ఉండేటువంటి పాఠశాలల్లో తప్పనిసరిగా ఎన్జీసీ నేషనల్ గ్రీన్ కోర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఆ పాఠశాలల్లో జరపాల్సి ఉంటారు. గ్రౌండ్ ఉండేటువంటి పాఠశాలల్లో అక్కడ ఎన్జీసీలో ఎన్జీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చెట్లను కాపాడుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని కాపాడడం. ఇవి త్రీ ఐటమ్స్ ద్వారా మనం ఏం చేస్తామన్నారంటే ఎన్జీసీ ఎకో క్లబ్స్ని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు మన పాఠశాల పరిస్థితి తీసుకుంటే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది మన స్కూలు ఒక అపార్ట్మెంట్ లాగా ఇంట్రెస్ట్తో ఈరోజు మనం కూడా ఒక చెట్లు నాటే కార్యక్రమమే కాకుండా మిగిలిన యాక్టివిటీస్ సేవ్ వాటర్ కానీ, సేవ్ ఎనర్జీ కానీ, సేవ్ బయోడైవర్సిటీ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుందాం మేడం అన్నారు. సరే అని చెప్పి మనం ఈరోజు ఎగో క్లబ్ ద్వారా మన పాఠశాలలో గ్రూప్స్ ఫామ్ అయ్యి ఒక్కొక్క థీమ్ కింద 20 మందిని అట్లా గ్రూపులుగా డివైడ్ చేసుకొని మన స్కూల్లో జరిగేటువంటి పనులకి, ఉదాహరణకి ఇప్పుడు సేవ్ వాటర్, వాటర్కి ఒక ఎకో క్లబ్ ఉంటారు. వాటర్ ఎకో క్లబ్ ఉన్నప్పుడు ఏం చేయాలా, ఆ క్లబ్లో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వాటర్ వేస్ట్ కాకుండా చూసుకోవాలి, వాటర్ వేస్ట్ కాకుండా చూడాలా. ఎవరన్నా విద్యార్థులు వాటర్ వేస్ట్ చేస్తా అంటే కూడా వాళ్ళు వారిని వాళ్ళకి చెప్పి నీటి యొక్క ప్రాముఖ్యతను వివరించి కట్టడి చేయాలి.